సుధా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం బెండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. బెండకాయ ఫ్రైడ్ రైస్ ఏంటనుకుంటున్నారా? మరైతే ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా ఈ బెండకాయ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్, ఎండు కొబ్బరి, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి దెబ్బలు, కారం, పుట్నాలు అంటే వేపుడు శనగపప్పు, నూనె, ఇప్పుడు పోపులు, పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు వండి చల్లార్చుకున్న అన్నం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి, వేపుడు శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం, కొంచెం ఉప్పు, వేసి చక్కగా పొడయ్యేటట్టు మిక్సీ వేయాలి. ఈ విధంగా నేను పుట్నాల కారం తయారు చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు నూనె వేసి ఆ పాత్రలో నూనె వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. బెండకాయలు చక్కగా వేగాయి కదా, ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలను బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే పాత్రలో కొంచెం నూనె వేసి వేరుశనగలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేశాను. ఇప్పుడు ఆ రెండు కూడా బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుతాను. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తాలింపు దినుసులు బాగా వేగాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కొంచెంగా రైస్ వేసుకుంటూ కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పుట్నాల కారం, పుట్నాల కారం, బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. అయితే ఫ్రెండ్స్, మనం ఇందాక పుట్నాల పప్పులో ఉప్పు వేసుకున్నాం కదా, అది గనక ఒకవేళ సరిపోకపోతే రుచిగా
ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని ఈ విధంగా బాగా కలిసేటట్టు కలిపాను ఫ్రెండ్స్ నేను ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పుట్నాల కారం మొత్తం కొంచెం కొంచెంగా కలిపేటప్పుడు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలిసింది కదా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం అంతే బెండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీన్నే ఓక్రా ఫ్రైడ్ రైస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మనం బెండకాయ పులుసు చూసాం ఫ్రై చూసాం మన ప్రీవియస్ వీడియోలో బెండకాయ పచ్చడి కూడా చూసాం ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ని కూడా ట్రై చేసి చూసేయండి ఈ వీడియోని మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థాంక్యూ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బై ఫ్రెండ్స్.